ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువరించనున్నారు అధికారులు. 69 గ్రామ పంచాయతీలకు గాను 30 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 533 వార్డులకు గాను 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 36 సర్పంచ్లు 68 వార్డులకు పోలింగ్ జరిగింది. ఇక రేపు నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, వేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎల్లుండి 15 జెడ్పీటీసీ, 187 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు 17, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు 18 ఉంటుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎన్నికల్లో రేపు జరగనున్న పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక బాలుర పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మొత్తం 20 వార్డులకు 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కడప జిల్లా కమలాపురం మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. కమలాపురం నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 20 వార్డులకు 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి తరలింపుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఏఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటర్లు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వాతావరణం కల్పించడం జరిగిందన్నారు. రెండు చోట్ల టీడీపీ, వైసీపీల మధ్య పోటీ ఉండడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి తండాలో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామన్నారు బండి సంజయ్. గిరిజనులను వేధిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నారు. పోడు భూముల కోసం పోరాటం చేసింది బీజేపీ మాత్రమేనన్నారు. కొమురం భీం, థాను నాయక్ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మోడీ ప్రధాని అయ్యాకనే తండాలో టాయిలెట్స్ కట్టించారన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం, రాష్ట్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. మిల్లర్లు, దళారులతో కుమ్మక్కై రైతుల కొట్టగొడుతున్నారని మండిపడ్డారు. వీధి నాటకాలతో రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతొమ్మిది దేశానికి వచ్చింది భిక్ష కాదని, ప్రాణాలొడ్డి రక్తాన్ని చిందించి సాధించిన స్వతంత్రమన్నారు భట్టి విక్రమార్క. భిక్ష అంటూ వస్తున్న మాటల్ని అందరూ ఖండించాలన్నారు. అలాంటి వారిని దేశద్రోహులుగా చూడాలన్నారు. ప్రభుత్వ రంగంలోని ఆస్తుల్ని కేంద్రం అమ్మేస్తోందని మండిపడ్డారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. అపశృతిలో భాగంగా లిఫ్ట్ కుప్పగూలింది. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ రావు వెళ్లిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. లిఫ్ట్లో పరిమితికి మించి జనం ఎక్కడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతో ఒకసారిగా లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పలుమార్లు లేఖలు రాశామని, వ్యక్తిగతంగా సమావేశమైన సమయంలోనూ ఈ విషయమే గుర్తు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చేనేత, జౌళి రంగానికి సంబంధించి కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ సహకారం అందించకపోవడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. అప్పుడు అమ్మ ఒడి, ఇప్పుడు అమ్మకానికో ఒడి అంటూ సెటైర్ వేశారు. ఎయిడెడ్ స్కూళ్లపై ప్రభుత్వం నిన్న జారీ చేసిన 4 జీవోలను ఉద్దేశించి విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ నిర్ణయంతో 2200 ఎయిడెడ్ స్కూళ్లు, లక్షల మంది విద్యార్థులు, 6700 మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే 182 ఎయిడెడ్ కాలేజీలు, 71,000 విద్యార్థులు, 116 డిగ్రీ కాలేజీలు, 2.5 లక్షల మంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు పవన్. జగనన్న గృహ హక్కు పథకంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. గృహ హక్కు పథకంపై ప్రభుత్వం పాలసీ పెట్టిందని, అయితే ప్రజలకి ఇష్టం ఉంటే కడతారని, లేకపోతే లేదని అన్నారు ఆయన. టీడీపీని జనం విశ్వసించడం లేదని, అలాంటి వారు యాంటీ ప్రొపగండా చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ఓ విజన్తో ముందుకెళ్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు మంచి జరిగేదే చేస్తుందని స్పష్టం చేశారు. చంద్రబాబు అమరావతిలో భూములు లాక్కున్నట్టు తాము ఎయిడెడ్ కాలేజీలను లాక్కోవడలేదన్నారు. 4 ఆప్షన్లు ప్రభుత్వం ఇచ్చిందని, వారికి కావాల్సిన ఆప్షన్ వారు ఎంచుకోవచ్చని అన్నారు. ఇందులో టీడీపీ నేతలకు వచ్చిన కడుపు నొప్పి ఏంటని ప్రశ్నించారు తమ్మినేని. మహారాష్ట్ర గడ్చిరోలీలో భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత మిలింద్ తేల్దుందే మృతి చెందినట్లు ధృవీకరించారు పోలీసులు.
ఈ ఎన్కౌంటర్లో మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఓ సెంట్రల్ కమిటీ ఇన్ఛార్జ్ దీపక్తో పాటు మిలింద్ తెల్దుండే కూడా ఉన్నారు. వారిపై 50 లక్షల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో 4 పోలీసులు గాయాలయ్యారు. మరోవైపు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిరోలీ గ్యారపట్టి ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఇందుకు సంబంధించి ఓ లేఖను విడుదల చేసిన మావోయిస్టు పార్టీ ఎన్కౌంటర్పై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్ పచ్చి బూటకమని, పోలీస్ ఇన్ఫార్మర్ల వ్యవస్థను పెంచి పోషిస్తున్నారని మండిపడింది. అమాయక ప్రజలకు డబ్బులు ఆశ చూపి మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తున్నారని లేఖలో పేర్కొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసుల సమన్వయంతో ఎన్కౌంటర్ జరిగిందని ఆరోపించిన మావోయిస్టు పార్టీ ఎన్కౌంటర్కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 14వ రోజు కొనసాగుతోంది. స్థానిక ప్రజలు, రైతులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. టంగుటూరు మండలం కందులూరులో యాత్రకు ఘనస్వాగతం లభించింది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్యూలో గంజాయి దందాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తామని రిజిస్ట్రార్ హుసేన్ అన్నారు. యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు గంజాయి మత్తులో జోగుతున్నారు. యూనివర్సిటీలో ఓ భవనాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుని కొంతమంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ మత్తుకు బానిసవుతున్నారు. విద్యార్థుల గంజాయి వ్యవహారం మొత్తం కెమెరాకు చిక్కింది. కెమెరాలతో షూట్ చేస్తున్నారని గమనించిన విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. గత కొంతకాలంగా గంజాయి రవాణా విద్యార్థులకు సరఫరా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. తిరుపతిలో గంజాయి విక్రయాలపై నిఘా కొరబడిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఫర్నిచర్ మార్ట్ను గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారి గుట్టు రట్టు చేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. కాకినాడలో ఉత్తరప్రదేశ్కు చెందిన గౌరవ రాణా, నౌషద్, ఆరిఫ్లను అరెస్ట్ చేసి కోటిన్నర విలువ చేసే 1500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ తూర్పు సరిహద్దులో ఫర్నిచర్ వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇరుకుళ్ళ గ్రామంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇసుక తరలింపు విషయంలో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ లోకల్ లీడర్లు రమేష్, శ్రీనివాస్ పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నారని, ఒకరి ట్రాక్టర్ ఒకరు పట్టించినట్లుగా ఆరోపిస్తూ ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కాసేపట్లో పెళ్లి. ఇంతలోనే పెళ్లి కూతురు మండపంలోంచి మాయమైంది. ప్రియుడితో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మదనపల్లి మండలం తట్టివారిపల్లికి చెందిన రామకృష్ణ, మల్లికల కుమార్తె సోనిక కూతురు పెళ్లిని నవీన్ కుమార్ అనే యువకుడితో చేసేందుకు తల్లిదండ్రులు ముహూర్తం నిర్ణయించారు. అయితే తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఈ తెల్లవారుజామున పెళ్లి మండపంలో నుంచి వెళ్లిపోయింది సోనిక. తాను ప్రేమించిన చరణ్ను పెళ్లి చేసుకుని జంటగా పోలీసులను ఆశ్రయించింది. వికారాబాద్ జిల్లా రాజీవ్ కాలనీ దగ్గర బైక్ని కారు ఢీకొన్న ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురులో 34 జబ్బర్ అనే వ్యక్తి మృతి చెందారు. అయితే ఇది యాక్సిడెంట్ కాదని, పాత కక్షలను మనసులో పెట్టుకుని పథకం ప్రకారం చేసిన హత్య అని బంధువులు ఆరోపిస్తున్నారు. కారులో తాండూరుకు చెందిన వ్యక్తులకు బైక్పై ఉన్న సోహెల్, అబ్బు బియ్యం వ్యాపారం చేసేవారని తెలిపారు. వీరి మధ్య పాత కక్షలున్నాయని, అందుకే కారుతో బైక్ను ఢీకొట్టారని ఆరోపిస్తున్నారు. ఏపీకి మరో వానగండం పొంచి ఉంది. ఇప్పటికే జోరు వానలతో నిండా మునిగిన రైతులను మరో వాయుగుండం భయపెడుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. 18న ఏపీ తీరాన్ని చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తర తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో సోమవారం పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తుందని ప్రియాంక గాంధీ తెలిపారు. ఏపీలో గెలిచేది కాంగ్రెసేనన్న ప్రియాంక అన్ని సీట్లలోనూ పోటీ చేస్తుందన్నారు. ప్రజలకు కాంగ్రెస్పై నమ్మకం ఉందన్నారు. ప్రస్తుత యోగి సర్కార్పై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. దేశాన్ని రక్షించడంలో మోడీ విఫలమయ్యారని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మణిపూర్ ఉగ్రదాడి ఘటనతో ఆయన అసమర్థుడని తేలిపోయిందని ఆరోపించారు. మణిపూర్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైనికుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ మరవదన్నారు రాహుల్. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని యోగి సర్కార్పై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. పేద ప్రజల జేబులు కొల్లగొడుతూ పారిశ్రామికవేత్తలకు కొమ్ముగాస్తోందని ఆయన విమర్శించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోట గోరఖ్పూర్ నుంచి ఎస్పీ చీఫ్ విజయ రథయాత్రను ప్రారంభించారు. అడుగడుగున అఖిలేష్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
సిబిఐ ఈడీ చీఫ్ల పదవీ కాలాన్ని 5 ఏళ్ల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సిబిఐ ఈడీ డైరెక్టర్ల పదవీ కాలం ప్రస్తుతం 2 ఏళ్లుగా ఉంది. దీన్ని 5 ఏళ్లకు పొడిగించింది కేంద్రం. ఈ మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సోను సూద్ సోదరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్లోని మోగా నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారని సోను సూద్ తెలిపారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు మాళవిక సిద్ధమైందన్నారు సోను. ఇటీవలే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీని కలిశానని, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ను కలిశానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానా రానా అన్నది పక్కన పెట్టాలన్న సోను సూద్ దానిపై తన నిర్ణయాన్ని తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. దేశంలో న్యాయ సలహాలు విస్తరించాలన్నారు సిజేఐ ఎన్వీ రమణ. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో నల్సా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు సిజేఐ ఎన్వీ రమణ. నల్సా ఆధ్వర్యంలో భారత చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. ఓ వ్యాపారవేత్త నుంచి 50 లక్షలు తీసుకున్న కుంద్రా కపుల్ డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరిస్తున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. ఇప్పటికే పార్నోగ్రఫీ కేసులో ఊచలు లెక్కబెడుతున్న కుంద్రా 2 నెలల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. బీహార్లోని మధుబని జిల్లాలో జర్నలిస్ట్, ఆర్టీఐ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు అవినాష్ జాను కిడ్నాప్ చేశారు. చంపేసిన తర్వాత శరీరానికి నిప్పు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేనిపట్టి ప్రాంతానికి ముద్దినా ఝా అలియాస్ అవినాష్ ఝా స్థానిక న్యూస్ పోర్టల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. దీనిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని బెదిరించారు. చంపేస్తామంటూ కొన్నాళ్లుగా ఫోన్లను హెచ్చరించారు. ఇటీవల మెడికల్ క్లినిక్లో అన్ని నకిలీవంటూ అవినాష్ ఝా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. రంగంలోకి దిగిన అధికారులు కొన్నింటిని మూసేయించారు. ఆ 2 రోజులకే బుద్ధినాథ్ అదృశ్యమయ్యారు. బేటోన్ గ్రామం వద్ద ఎన్హెచ్ పక్కన బుద్ధినాథ్ మృతదేహం లభ్యమైంది. దేశంలో కరోనా అదుపులోకి వస్తోంది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 11,271 కేసులు నమోదు కాగా 285 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే క్రియాశీల కేసుల సంఖ్య కూడా భారీగా దిగొచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో వెలుగుచూసిన 11,000కు పైగా కేసుల్లో దాదాపు సగం అంటే 6,000కు పైగా ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. రికవరీ రేటు అత్యధికంగా 98.26% పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత రికవరీ రేటు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుకున్నట్టు అన్నీ జరిగిపోతున్నాయి. హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సౌరవ్ గంగూలీ అధికారికంగా ప్రకటించారు. తొలుత ఎన్సీఏ బాధ్యతలు తీసుకునేందుకు ససేమిరా అన్నప్పటికీ దాదా నచ్చజెప్పడంతో లక్ష్మణ్ అంగీకరించారు. ఇప్పటికే ఇండియన్ క్రికెట్ హెడ్ కోచ్గా మిస్టర్ వాల్ రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేశారు. రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ హెడ్ కోచ్గా నియమితులయ్యారు. త్వరలోనే ద్రవిడ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనుండటంతో లక్ష్మణ్ను ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్నారు.